పవన్ ఫ్యాన్స్ పనికిమాలిన విధవలు అని అంటున్నాడు కత్తి మహేష్. అసలు కత్తి మహేష్ ఈ పేరు ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయకముందు ఏ కొద్దిమందికో తెలిసిన పేరు మాత్రమే. కానీ ఆ షో పుణ్యమా అని కత్తి అందరికీ పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది. బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిన కత్తి అక్కడి నుండి రాగానే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. కత్తి మహేష్ పవన్ పై తన ఒపీనియన్ చెప్పడంతో ఫ్యాన్స్ మా హీరో గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడతావని కత్తికి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుండడం గమనిస్తూనే ఉన్నాం. కత్తి ఏమన్నారంటే పవన్ రాజకీయాల్లోకి వచ్చి అమావాస పుణ్యానికి అయినా జనాల్లో కలవకుండా ఎందుకు రాజకీయాల్లోకి రావడం అని ప్రశ్నించాడు. ఇది పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మా దేవుడు రాజకీయాల్లోకి వచ్చి మంచి చేయాలని ఆలోచించేవాడని, అయితే సుత్తిగాడిలా నీ సోదేంటని పవన్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు కత్తిని. దీనికి కత్తి, ఐఆమ్ ఏ క్రిటిక్, సినిమాల గురించి చెబుతా, కాటమరాయుడు చెత్తగా ఉందని చెప్పా, ఇక సాధారణ పౌరుడిగా నేను పవన్ను ప్రశ్నించే హక్కు ఉందని వాదిస్తున్నాడు. అయితే అభిమానులు మాత్రం నీకు పవన్ గురించి మాట్లాడే హక్కు లేదని హెచ్చరిస్తున్నారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్డేకు కూడా విష్ చేశాడు కత్తి మహేష్. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం నాకు ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారని, ఇలా వాళ్ళ టైంను వేస్ట్ చేసుకోవడం కంటే ఏదైనా పని చేసుకుంటే ఉత్తమమని, ఇలా పని లేకుండా మెసేజ్లు కాల్స్ చేసేవాళ్ళు పనికి మాలిన వాళ్లే అని అలా కొందరు పవన్ ఫ్యాన్స్ను ఉద్దేశించి కత్తి అంటున్నాడు. ఇక దీనిపై పవన్ మౌనంగా ఎందుకుంటారో నాకు అర్థం కాలేదని, అలాంటి చెత్త క్యాండిడేట్లు పవన్ ఎంత చెప్పినా వినరని అంటున్నాడు కత్తి మహేష్. ఇలా ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మకు చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్ ఇక కత్తి మహేష్ కథకి క్లైమాక్స్ ఎప్పుడు చెబుతారో వాళ్ళకే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఈఎస్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.